మద్దూరు మండల కేంద్రం అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయాయని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. ఒక్కో ఎకరాకు 50,000 రూపాయల పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని సంఘం నేత నరసింహులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, సాయిప్ప, మల్లేష్, వెంకటప్ప, భీములు రైతులు పాల్గొన్నారు. మా గ్రామం అప్పారెడ్డిపల్లి, మండల మద్దూరు, జిల్లా నారాయణపేట. అయితే దున్ననికే 10,000 అయింది సార్ ఎకరాకు. దున్ననికే 10,000 అయింది, ఇతనాలకు 8,000 అయినాయి, కలుపు పూలు అయినాయి 10,000. స్ప్రే మందులకు 10,000 అయినాయి, మొత్తం 2 ఎకరాలు సార్. మరి నిరుడు కంటే నిరుడు 100% కాయలు ఉంటే ఈసారి అందుట్లో సగం కూడా లేదు సార్. అఖిల భారత రైతుల సంఘం జిల్లా కమిటీ సూచన మేరకు మద్దూరు మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో గత 3 రోజుల నుండి పత్తి రైతులు ఈ సంవత్సరం అతివృష్టి వర్షాలు కురవడం వల్ల వాళ్ళు చాలా మటుకు ఇప్పటికే దాదాపుగా 25-30,000 వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు ఆశించదగిన, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆశించదగిన రూపంలో పంట లేనందున అన్న మీరు ఎంత పెట్టిండ్రు ఈసారి పంట, దానికి అయిన పెట్టుబడి ఏంది, మీకు ఆశించదగిన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం పంట వచ్చిందా లేదా మీరు కొంచెం చెప్పండి. ఎకరాకు 2 ఎకరాలు వేయాలి, 10,000 దున్నికే పనికి అయింది, ఇంకా విత్తులో 5-6,000 విత్తులైనాయి, ఇంకా మళ్ళీ కలుపులు అయింది, ఇక ఫిషరు మందు అయింది 10-15,000, ఇంకా నీరు నిరుడు కంటే ఈసారి ఇక తక్కువ దిగుబడి వచ్చింది. నా గ్రామం అప్పారెడ్డిపల్లి, నా పేరు అంజలప్ప.